విశ్వనాథ్ గారి సినిమాలు కానీ మీ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు కానీ ఒక సినిమాలు అని చెప్పలేము కానీ ఒక అద్భుతాలు అని అనుకోవచ్చు. ఒక పవిత్రత ఉంటుంది అన్ని సినిమాలకి. నువ్వు చెప్పినట్టు అదే చెప్పులో వదిలేసి వెళ్ళాలేమో అనిపించేలా ఉంటాయి. అదే చాలా మాకే ఒకలాగా ఉండి జ్రదరించిపోయింది. నా మాట వింటుంటే కదా, నిన్న 40 సంవత్సరాల సందర్భంగా ఎవరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన దగ్గర. అసలు ఏంటో ఇది ఇలా ఇంత విశేషాలు అని చెప్పారు అనిపించింది అనమాట. దాని తర్వాత శంకరాభరణం పెద్ద సక్సెస్ అయ్యే నేషనల్ అవార్డ్స్ ఈ సందడే ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టిస్తుంది అండి. అంటే చేశారు దానికి అదే అండి, అంటే విజయోత్సవాలు, సన్మానాలు, అవార్డ్ ఫంక్షన్స్, ఫారిన్ కంట్రీస్లో. అమెరికాలో శంకరాభరణం నైట్స్ అని పెట్టారు అప్పట్లో 2 మంత్స్ అండి. మీరు వెళ్ళారా? నేను అప్పుడు చిన్నపిల్లండి, అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు. నాన్నగారు, విశ్వనాథ్ గారు, బాలు గారు, మంజు భార్గవి స్వామివారి గారు అందరు వెళ్తే ఇక ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో అసలు ఆయన వాళ్ళకి బ్రహ్మరథం పట్టారు. సో ఇది సరిపోయింది అనమాట 1 ఇయర్ ఆల్మోస్ట్ అది. సో మెల్లగా దాంట్లోంచి బయటకు వచ్చి ఎప్పుడో వచ్చో నాన్నగారికి భారతీ రాజాతో కూడా ప్లాన్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి అప్పట్లో తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసిన భారతీరాజా గారు కాదండి భారతీరాజా గారితో చేద్దామని చెప్పి అప్పుడు అనుకున్నది. అప్పుడు భారతీరాజా గారిని అప్రోచ్ అయితే ఆయన ఆయన మనసులో మాట చెప్పాడు అనమాట. అలాగే నేను తమిళ్లో అలాయిగళ్ళు ఓయి వదిలిన ఒక సినిమా కొత్త వాళ్ళతో తీస్తున్నాను, ఇది అంటే చాలా బాగుంది కదా సబ్జెక్టు, మనం తెలుగు చేద్దామని చెప్పి అన్నారు ఆయన. అంటే రీమేక్ కాదు, ప్యారలల్ ఒకేసారి అండి. ఒక షెడ్యూల్ తమిళ్, ఒక షెడ్యూల్ తెలుగు. అలాగా కొంతమంది హీరో కామన్, హీరో అండ్ స్మిత, సిల్క్ స్మిత కామన్ అండి. మిగతా అంతా శరత్ బాబు హీరోయిన్ మార్పు, శరత్ బాబు, జగ్గయ్య గారు, ఇలాగ మన క్యారెక్టర్స్ మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసుకుని సేమ్ ఇది చేస్తే అది కూడా పెద్ద ట్రెండింగ్ సక్సెస్ అయిపోయింది. లవ్ స్టోరీస్, ఇంటర్కాస్ట్ లవ్ స్టోరీస్, ట్రెండ్ సెట్టర్ అండి. అప్పట్లో ట్రెండ్ సెట్టర్, అప్పట్లో తమిళ్లో సూపర్ హిట్, అవును తెలుగు సూపర్ హిట్ అండి. అంటే భారతీ రాజా గారి పేరు మారుమోగిపోయింది అప్పుడే. అవునండి, తెలుగులో బాగా అరుణాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? కొత్త వాళ్ళని తీసుకోవాలని అప్పుడు కొత్త వాళ్ళే అనుకున్నామండి. అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నది ఎవరంటే రాధా అని అనుకున్నామండి. రాధా తమిళ తెలుగు రెండు రాధా అనుకున్నామండి. రాధ కూడా మన తోటే ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది అసలు. కానీ రాధకి మన షెడ్యూల్ అప్పుడు తనకి ఎగ్జామ్స్ అయ్యావు, ఇది నేను షెడ్యూల్ పోస్ట్పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం అసలు చేసేది చిన్న బడ్జెట్టు, ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే మొత్తం టోటల్గా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి, లేదు పర్లేదు అవ ల్యాప్టాప్ మొబైల్ పెడదాం అని చెప్పి హంట్ స్టార్ట్ చేసాము. హంట్లో ఫస్ట్ అనుకున్నది ఎవరంటే విజయశాంత్ గారు. విజయశాంత్ గారిని టెస్ట్ చేశాం, విజయశాంత్ గారు ఓకే కూడా అయిపోయింది. కానీ ఆవిడ ఆల్రెడీ అప్పటికి మా డేట్స్కి రజనీకాంత్ గారు సిస్టర్గా తమిళ సినిమా చేస్తుంది. సో ఆ డేట్స్ క్లాష్ అయింది. సో నెక్స్ట్ ఎవరంటే భారతీరాజా గారు ఇంతకుముందు తమిళ సినిమా చేస్తారు ఒకటి, దాంట్లో హీరోయిన్ ఎవరు ముచ్చలరుణ. సో ఆవిడ్ని మళ్ళీ దీంట్లో పెట్టవలసి వచ్చింది. ఆవిడ కూడా కరెక్ట్గా యాప్ట్గా సూట్ అయింది ఆ సినిమా క్యారెక్టర్కి, ఒక క్రిస్టియన్ గర్ల్గా బాగా సూట్ అయిందని అది. అండ్ సిల్క్ స్మితని అప్పటిదాకా మనము ఈ ఐటమ్ సాంగ్స్కి వాటికి చూసాం కదండి, సడన్గా అలాంటి ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కానీ ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్కి తనని తీసుకుంటే మళ్ళీ అందరూ అపోజ్ చేస్తారేమో అలాంటి భారతీరాజా గారు కానీ నాన్నగారు కానీ అసలు అనుకోలేదా? అలా అనుకుంటే మంజు భార్గవ్ గారిని మేము శకరాబండగా పెట్టుకునే వాళ్ళం కదా. ఓకే, ఇప్పుడు మనం చూసే దీన్ని బట్టి ఉండదు అని వీళ్ళు ఈ డైరెక్టర్స్ థింకింగ్, నాన్నగారు వాళ్ళు థింకింగ్ అయి ఉండదు. ఎందుకంటే మంజు భార్గవ్ గారు కూడా అలాంటి క్యారెక్టర్సే ఆల్మోస్ట్ ముందు చేశారు. అలాంటి ఆవిడ్ని పవిత్రమైన తులసి క్యారెక్టర్కి శంకరాభరణంలో తీసుకోవడం జరిగింది. అది అది ఒక ఐడియాతోటే ఆల్మోస్ట్ ఇలాగ. స్మిత కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది, ఎక్కువ చేయలేదు అప్పటికి, ఎక్కువ చేయలేదు అండి. తమిళ్లో సిల్క్ అనే పేరు దాంతో వచ్చింది ఆవిడకి, ఒకటో రెండు చేసింది. అది పెద్ద మనకి ఆవిడ కూడా అప్పటికి ఎస్టాబ్లిష్ కాలేదు. క్యారెక్టర్ వైజ్ ఆవిడ బాగుంటుందని చెప్పి తీసుకున్నది. అలాగే అవి కూడా ప్రాణం పెట్టింది పాపం. అండ్ నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా ఆ సాంగ్లో అది ఫస్ట్ టైం మీరు కెమెరాస్ అలా రౌండ్ మొత్తం ఆ ట్రీస్ అన్ని రౌండ్ అప్ చేసి ఎంటైర్ అది ఫస్ట్ తెలుగు సినిమాకి. అది చాలా గమ్మత్తుగా ప్లాన్ చేశాడు ఆయన, నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా అని. అది చెట్టుకి అటుపక్క ఇటుపక్క హీరో హీరోయిన్స్,
ఇద్దరు చేతులు ఇలాగా ఉంటాయి, మెల్లి మెల్లిగా వచ్చి ఇలా జాయిన్ అయ్యేసరికి క్లాప్స్ స్టార్ట్ అయ్యి పాట స్టార్ట్ అవ్వాలన్నమాట. స్టార్ట్ అయిన వెంటనే చెట్టు తిరుగుతున్నట్టుగా ఉండాలి, లొకేషన్ తిరుగుతున్నట్టు ఉండాలి, ఆర్టిస్టులు తిరుగుతున్నట్టు ఉండాలి. అప్పటికి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు, జిమ్మి జిప్స్ కానీ రౌండ్ ట్రాలీస్ కానీ ఎలాంటివి ఏం లేవు. అప్పుడు ఒక లావు అంటే దుప్పట్లో కెమెరామ్యాన్ను కెమెరా నలుగురు అటు ఇటు పట్టుకుని ఆ చెట్టు చుట్టూ అలా తిప్పుతూ ఆడి తిరగమని అలా ప్లాన్ చేసి చేసింది. అది చాలామంది అప్పట్లో అడిగేవారు ఎలా చేశారు ఎలా చేశారని, సినిమా వాళ్ళే అడిగేవారు చాలామంది. అంత టెక్నికల్గా బాగా గొప్ప సినిమా అండి. పాటలు పాటలు ఇళయరాజా గారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అండి, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. పాటే మంత్రం అయితే ఇప్పటికీ పెళ్లిలో ఆ పాట ఎప్పటికి. ఆ సాంగ్స్ ఎక్కడ షూట్ చేశారండి? నిన్నటి సూర్యుడు, నిన్నటి సూర్యుడు అన్ని కన్యాకుమారి దగ్గరే అండి. మొత్తం సినిమా అంతా కన్యాకుమారి దగ్గరే. ఓకే, మూవీ అంతా మూవీ ఆల్మోస్ట్ కన్యాకుమారి పరిసర ప్రాంతాలే మొత్తం. మేము ఆ బీచ్ చూస్తే చెన్నై వైజాగ్ కాదు కాదండి, మొత్తం కేరళ తమిళనాడు బార్డర్ అండి. మొట్టం అని కన్యాకుమారికి 10 కిలోమీటర్లు, అక్కడ మేజర్ కాదండి, అక్కడ వేవ్స్ చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయండి. రేపు మేమంతా ఆల్మోస్ట్ డైలీ 4 o'clock అక్కడికి వెళ్ళిపోయి కెమెరా పెట్టి వెయిట్ చేశారు సన్ రైజులు సన్ సెట్లకి. చాలా గొప్ప సన్ రైజులు వస్తాయండి ఇక్కడ, అంటే అక్కడే ఆల్మోస్ట్ 20-25 డేస్. అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేదా అండి? అవును, చెన్నై అండి. సినిమాలన్నీ ఎక్కువ చెన్నైలోనే తీసుకున్నారు? చెన్నై చెన్నై హైదరాబాద్ తక్కువ. హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది తప్ప ఎక్కువ చెన్నై బేస్డ్ అండి. మీరు కూడా చెన్నైలోనే? చెన్నైలోనే ఉండేవాడు. హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? మేము ఒక ఈ మధ్యన అండి, ఒక 15 ఇయర్స్ బ్యాక్. 15-20 ఇయర్స్ బ్యాక్. అండ్ అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు ఆర్టిస్ట్లకి క్యారవాన్స్ అవి ఉండేవాళ్ళు? ఏమి ఉండే కదండి. మరి ఇప్పుడు లొకేషన్కి వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి? అంతే అండి, వ్యాన్ ఉంటే, ఒక వ్యాన్ ఉండేది, షూటింగ్ వ్యాన్ ఉంటాయి కదా, ఆ వ్యాన్లో దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ వ్యాన్ చుట్టూ గ్లాసెస్కి మళ్ళీ బట్టలైన దుప్పట్లని కట్టేసి లోపలికి పంపించి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడు. అప్పట్లో అంత కోఆపరేటివ్గా కూడా ఉండేవారు పాప ఆర్టిస్టులు. రెస్ట్ తీసుకోవాలి, వాష్రూమ్స్ ఎన్నికలు పక్కన పల్లెటూరు ఉంటే ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళడం అంతే అండి. అప్పట్లో చాలా చాలా పాపం, చాలా కోఆపరేటివ్ గా ఉండేవారండి. కానీ ఇప్పుడున్న ఈ ఫెసిలిటీస్ వచ్చేసరికి వాళ్ళు కూడా పాపం మనం ఎవరిని తప్పు పట్టకూడదు. అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళని చాలా గ్రేట్ అనుకోవచ్చు. అంతే కదా, క్యారవాన్స్ లేకుండా అలా ఉండాలండి. ఇంతకుముందు హీరోయిన్ షూటింగ్ పట్టుకుని వెళ్లే వాళ్ళము, రాళ్ళ కిందకు రాళ్ళ సైడ్కి వెళ్ళి మేము నమ్మలేదు అంటే మాకు అదేంటి క్యారవాన్స్ కూడా ఉండకుండా ఉంటాయని. అసలు నేషనల్ అవార్డు, నంది అవార్డు అన్ని మళ్ళీ మామూలే అండి. అండ్ సీతాకోకచిలుకతో అలీ ఇంట్రడ్యూస్ అయ్యారు? అవునండి, చైల్డ్ ఆర్టిస్ట్. ఇంట్రడ్యూస్ కాదండి, ఇంకా చేశారు. ముందు 5-6 సినిమాలు చేశాడండి, కానీ ఫేమ్ వచ్చింది, మొత్తం టర్నింగ్ పాయింట్ ఈ పిక్చర్ అయ్యిందండి. ఫేమ్ బాగా వచ్చేసి సీతాకోకచిలుక బాబాయ్ అని చెప్పి ఇంకా కొన్ని ఇప్పటికీ సీతాకోకచిలుకే నాకు. అవును, డెఫినెట్ ఇప్పుడు అయిన పాపం, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే పాపం. అప్పుడు అలీ ఎలా ఉండేవాడు ఇప్పటికీ అలాగే, మాతోటి ఏ మార్పు లేదు, అంత అభిమానం మేమంటే. చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు, చాలా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా మా దీంట్లో వచ్చినవాడు అంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పుడు ఇప్పటికీ అణిగిమణికి అలాగే ఉండడం, అది చాలా మందిలో తక్కువగా ఉంటుంది చూస్తాం. అది సీతాకోకచిలుక తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారితో నాన్నగారు ఇలా అప్రోచ్ అయ్యి ఇలాగా లాస్ట్ మనం మ్యూజిక్ మీద చేసాం కదా, ఈసారి డ్యాన్స్ మీద చేస్తే ఎలా ఉంటుంది అని ఊరికే హింట్ ఇస్తే డ్యాన్స్ మీద నా దగ్గర ఉంది ఆల్రెడీ అని ఆయన. అంటే నాన్నగారు వెళ్ళి అడగటము, ఆల్రెడీ ఒక లైన్ ఉంది నా దగ్గర అని చెప్పడం, డ్యాన్స్ మీద చేద్దాం ఉంది ఇలాగా సబ్జెక్ట్ ఉంది కానీ దానికి నువ్వు దొరుకుతాడో లేదో కమల్ హాసన్ అయితేనే బాగుంటాడు. కమల్ హాసన్ అని ఫిక్స్ అయిపోయారు? ఆయన ఫిక్స్ అయిపోయారు. ఇంకెవరు ఇంకెవరు నాకు క్యారెక్టర్కి, నేను అనుకున్న క్యారెక్టర్కి కమల్ హాసన్ కరెక్ట్ అవుతాడని చెప్పి అనుకుని ఇంకా కమల్ హాసన్ వేట మొదలుపెట్టాం. అప్పట్లో నేను కొంచెం ఇంకా దిగిపోయాను, దిగిపోయాను ఇంకా ఫీల్డ్లోకి. అప్పుడు నేను డిగ్రీ పూర్తయిందండి, నాన్నగారు కూడా 6 మంత్స్ తిరిగా ఉండే కమల్ హాసన్ డేట్స్ కోసం. అంత బిజీ ఉన్నారండి? బిజీ అది కదండి, ఆయన ఒప్పించిన ఆయన సబ్జెక్ట్ బాగా నచ్చింది, ఆయన చిన్న పాయింట్లో డిఫర్ అయ్యాడు పాపం. అంటే ఆయన ఇంతకుముందు తమిళ్లో ఒక సినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ చేశాడు,
ఫాదర్ అండ్ సన్ చేసి ఓల్డ్ ఫాదర్గా చేస్తే అది రిసీవ్ అవ్వాలి అక్కడ, ఫ్లాప్ అయింది అక్కడ. సో ఎందుకంటే అప్పట్లో గ్లామరైజ్డ్ హీరో అంటే కమల్ హాసన్, మొత్తం తెలుగు తమిళ్ అన్నింటిలో ఆయన తీసుకెళ్ళి ముస్లిం క్యారెక్టర్ చేయడం నన్ను రిసీవ్ చేసుకోరేమో అన్న చిన్న డౌట్ వచ్చింది ఆయనకి. సరే మెల్లిగా విశ్వనాథ్ గారు అందరూ కలిసి కన్విన్స్ చేసి మొత్తానికి హీ గాట్ కన్విన్స్డ్. ఇలాగా అదొకటే కాదు కదా, మేజర్ పార్ట్ యంగ్ క్యారెక్టర్ కూడా ఉంది కదా దాంట్లో, ప్లస్ నీ క్లాసికల్ డ్యాన్సెస్ అవన్నీ చూపించడానికి స్కోప్ ఉంటుంది, ఇలా అన్నింటిలో చూసి మొత్తం కన్విన్స్ అయ్యాయి. కమల్ హాసన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దెన్ స్టార్టెడ్ సాగర్ సంఘం. హీరోయిన్ అని జయప్రద్ గారిని అనుకున్నారా? ముందు జయసూద గారిని అనుకున్నామండి. జయసూద గారిని అనుకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్స్ అయ్యి అడ్జస్ట్ అవ్వకపోతే అప్పుడు మన జయప్రద్ గారు అందానికి జయప్రద్ గారే ఫిట్. అదే అండి, ఇప్పుడు మనం ఎందుకు అవుతాయో అది ఇలాగ అయిపోయినాయి అంతే. మళ్ళీ ఇళయరాజా గారి మ్యూజిక్కే కదా? అంటే విశ్వనాథ్ గారితో ఫస్ట్ టైం అండి ఇళయరాజా గారు. విశ్వనాథ్ గారికి ఎక్కువ కేవీ మహాదేవ్ గారు చేసేవారు. సరే ఒక చేంజ్ కింద ఉంటే మంచి కొత్త కాంబినేషన్ అవుతుంది అని చెప్పి నాన్నగారు ఐడియా అనేది. విశ్వనాథ్ గారికి ఇళయరాజా గారు అప్పటికి తమిళనాడులో పెద్ద సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు, తెలుగులో కూడా అప్పుడప్పుడు చేస్తున్నారు. విశ్వనాథ్ గారు లాంటి ఫిలింకి చేస్తే ఎలా ఉంటుందనేది ఈయన ఐడియా. సో ఆయన దగ్గరికి ఇళయరాజా గారి పేరు ప్రస్తావిస్తే సరే తప్పకుండా నాకు కూడా కొత్త కాంబినేషన్ ఛాలెంజ్గా ఉంటుంది అని చెప్పి ఇళయరాజా గారిని ఆ పిక్చర్కి. జయప్రద గారు స్టోరీ వినగానే జయప్రద గారు ఎందుకు ప్లస్ ఆల్రెడీ విశ్వనాథ్ గారు అంటే బాగా అండ్ శైలజ గారిని ఆ క్యారెక్టర్కి తీసుకోవడానికి కారణం ఏంటండి? బాలు గారు ఏమైనా సజెస్ట్ చేశారా? ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. శైలజ గారు విశ్వనాథ్ గారికి కజిన్ సిస్టర్, అంటే బాలు గారు కజిన్ బ్రదరే, ఓకే రిలేటివ్ ప్లస్ కజిన్ సిస్టరే, ప్లస్ మా ఇంటికి చెన్నైలో నేబర్స్ బాలు గారు అండి. సో మాకు వాళ్ళతో మా ఫ్యామిలీతో మంచి అక్వాంటెన్స్ ఉండేది. ఆవిడ శైలజ గారు ఆ టైంలో భరతనాట్యం నేర్చుకునేది, నేర్చుకుని అరంగేట్రంకి రమ్మన్నారు మమ్మల్ని అందరినీ వెళ్ళాము. ఆ అరంగేట్రం చూసాక డైరెక్ట్గా మా ఇంట్లో పడిపోయింది శైలజ అయితే బాగుంటుందని. నాన్నగారితో చెప్తే నాన్నగారు వెళ్ళి నేను బాలుగారిని అడగను, ఎవరు విశ్వనాథ్ గారు నువ్వు అడుగు అని చెప్పి నాన్నగారిని అడగమంటే అన్నయ్య సినిమా కాబట్టి అయితే యాక్ట్ చేయడానికి ఫస్ట్ మేము పెద్ద ఇష్టం లేదు కానీ అన్నయ్య సినిమా మంచి పాత్ర అంటున్నారు కాబట్టి దిస్ విల్ బీ హర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అని చెప్పి తన ఇంట్రెస్ట్ లేదా తనకి యాక్ట్ చేయడము శైలజ తర్వాత చేయలేదు కదండి. అవును తర్వాత చేయలేదు. క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ లైఫ్లో ఉండిపోతుంది అని చెప్పి ఒకటి చేసింది ఆవిడ. అప్పటికి ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా యాక్టింగ్? యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. అడిగారని చేసింది కానీ బాగా చేసింది, చాలా బాగా చేసింది అండి. అవును సాంగ్స్ అండి, అసలు మౌనమేలను ఈ సాంగ్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా నేను 30-40 టైమ్స్ చూసుండాను. సాగర సంగమ అంటే మీరు అప్పుడు చాలా చిన్నపిల్లలు అయి ఉండాలి కదా? అప్పటికి పొట్టలేదండి మేము. 93 చూసారా? 93 బాగుంది. అది 83 అండి, 83 10 ఇయర్స్. కానీ ఆ జెమిని మూవీస్ ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి వేస్తారు. ఇప్పుడు వేసినా ఈ రోజు వేసినా నాకు టైం ఉంటే నేను వెళ్ళి చూస్తాను. అంటే బోర్ కొట్టదు ఆ సినిమా. ఇప్పటికి మాకు అదే అండి, మేము తీసిన అన్ని సినిమాల్లో నాన్నగారికి కానీ నాకు కానీ ఎవరు అడిగినా బెస్ట్ ఫిల్మ్ మీరు చేసినట్లేదంటే మేము సాగర సంగమం చెప్తాం. పేరు శంకరాపురం రావచ్చు, అది వేరే, దాని క్రెడిట్స్ వేరే, కానీ సాగర సంగమంలో ఉన్న ఇన్వాల్వ్మెంట్ అది వేరే. ఫీల్ అది కూర్చుంటే ఇలా కూర్చోబెట్టేస్తాను. నేను 800 సార్లు చూసానో నాకు తెలీదు.